పడుతుంది మరియు ఇప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వల్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఫంక్షన్ డిక్లేర్ చేసేసి దాని సందర్భంగా సంస్కృతికి మూలకర్తని అలాంటి వాల్మీకి వంశంలో జన్మించినందుకు మా భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ఏకతా దివస్ ను ప్రకటించడం జరిగింది. దీని సందర్భంగా మనంతా ఐక్యత ఉండాలని ఐకమత్యం కొరకు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ విజయ చేయవలసిందిగా విజ్ఞప్తి. Preserve the unity, integrity, and security of the nation, and also strive hard to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country. By the vision and actions of Sardar Vallabhbhai Patel, I also solemnly resolve to make, my own contribution, to ensure, internal security, of my country. గారికి సన్మానం కార్యక్రమం జరుగుతుంది. అయితే దశాబ్దాలుగా మాకు ఒక సమస్య ఉంది, అది మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. గతంలో వాల్మీకి మునులు ఎస్టీ జాబితాలో ఉండేవారు, రకరకాల కారణాల వల్ల దాన్ని బీసీఏలో మార్చడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరించే కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాను. చివరికి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చెల్లప్ప కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. వాల్మీకి బోయల్ని మరియు ఖైదీల మోడల్ని ఎస్టీ జాబితాలో చేర్చుతూ ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. కానీ ఎందుకో అది దాదాపు 3-4 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంతవరకు ఆచరణలో సాధ్యం కావట్లేదు. సార్ అనుకుంటే మీకు మంచిగా దీని మీద దృష్టి పెట్టండి సార్, ఎమ్మెల్యే గారు. అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉందని చెప్పేసి అంటున్నారు. జిఎస్టీ ఒకటి, ముస్లిం మైనార్ట్ ఒకటి, వాల్మీకి బోయల్ రిజర్వేషన్ ఒకటి, మూడింటిని కలిపి బిల్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చింది నుంచి అంటున్నారు. కానీ వాస్తవానికి అదే సమయంలో పంపినటువంటి జిఎస్టీ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా అదేవిధంగా వాల్మీకి జన్మదిన సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇద్దరు కూడా ఒకరు క్రీస్తు పూర్వం ఒక గొప్ప వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తి, సమాజ సంస్కరణ కోసం
పాటుపడిన వ్యక్తి వాల్మీకి గారు. ఈ వాల్మీకి పోయే కులం అనేది మొదటి నుంచి కూడా చాలా వెనుకబడి గ్రామాలలో ఉన్న కులం. జగిత్యాల ప్రాంతంలో కూడా మరి ముఖ్యంగా నా సొంత గ్రామంలో కూడా పోయే కులస్తులు చాలా ఎక్కువగా ఉన్నారు అంతర్గామ గ్రామంలో కూడా. వారి స్థితిగతులు అవన్నీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారి స్థితిగతులను ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏదైతే నాయకులు కోరిందో ఆ విషయంలో వారు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పి ఈ సభాముఖంగా భరోసా ఇస్తా ఉన్నా. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంతకుముందు కూడా మున్సిపల్ ఆధ్వర్యంలో కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో జరిగిన సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది. మన హైదరాబాద్ భారత దేశంలో విలీనం కావడానికి మూల కారణమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశం అంతా స్వతంత్రం వచ్చినా కానీ మన ప్రాంతానికి రాలేదు. మరి ఆనాడు మన ఈ నైజాం ప్రాంతాన్ని వేరుగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చింది. మరి దానికి అనుగుణంగా ఆనాడే ఈ తెలంగాణ ఏర్పడాల్సింది ఉండే. కానీ ఆంధ్ర పాలకులు మద్రాసు వాళ్ళు పంపిస్తూ వచ్చి మన దగ్గర ఇక్కడ బాగా వేసి దాదాపు 1956-57 నుంచి 2014 వరకు కూడా తెలంగాణ ప్రాంతం పైన వారు అధికారికంగా కానీ మన నిధులు నీళ్లు నియామకాలు అన్నింటిలో కూడా మనకి ఇబ్బంది పెట్టడం జరిగింది. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హైదరాబాద్ వేరే అని చెప్పి నడిచిరో అట్లనే దానికోసం వారు అదే గాంధేయవాదంలో పోరాడి అహింసావాదంతో ఎట్లయితే సర్దార్ పటేల్ గారు గాంధీ మహాత్ములు స్వతంత్ర కోసం అహింస ద్వారా పోరాడిందో అదే అహింస ద్వారా ఈనాడు తెలంగాణ సిద్ధించడం. దాని ద్వారా ఇవాళ తెలంగాణ ప్రాంతం భారతదేశంలోనే ఒక గర్వించదగ్గ స్థాయికి వెళ్ళిపోయింది. మరి మనం చూస్తూ ఉన్నాం ఒకనాడు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ ప్రాంతం, కానీ ఈనాడు భారతదేశానికి అందం పెట్టే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎదుగుదల మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దీని ద్వారా ఇటు వ్యవసాయ రంగం కానీ వివిధ బడులు బలైన వర్గాలకు సంక్షేమం కానీ చాలా గొప్పగా అందుతుంది. మరి ఈనాడు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆనాటి పోలీస్ యాక్షన్ అనే వాళ్ళు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఆ పోలీస్ యాక్షన్ ద్వారా నైజాం ప్రభు ఏదైతే రజాకార్ల కమంద హస్తాలకు పోయిందో వాటి నుండి విముక్తి చేసి తెలంగాణ నైజాం ప్రాంతానికి భారతదేశం కలిపిందో అలాంటి గొప్ప వ్యక్తికి ఈనాడు వారి జన్మదిన సందర్భంగా ఘన నివాళులు.